మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. చిన్న పెద్ద తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్. పొద్దున్న లేస్తే మనం న్యూస్లో చదువుతూ ఉన్నాము, అమాంతం ఒక మనిషి ఉన్న చోటు నుంచే కుప్పకూలిపోవడం, చనిపోవడం లాంటివి. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒకప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే పెద్దవాళ్ళకే వచ్చేది, కానీ ఈ రోజులో చంటి పిల్లలకు కూడా వింటున్నాం. ఎందుకు ఇవన్నీ వస్తాయి అని పూర్తి వివరాలని ఈరోజు మనకి తెలియజేయడానికి నాతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్. 10 ఇయర్స్ నుంచి ఎంతో మందికి సర్వీస్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలని నిలబెట్టిన డాక్టర్ అరుణ్ నాగెల్లి గారు, వారిని అడిగి మరిన్ని వివరాలను మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఫస్ట్, అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి సార్? హార్ట్ అటాక్ అంటే హార్ట్ మజిల్కి రావాల్సినంత, హార్ట్ మన బాడీకి ఉన్న బ్లడ్ సప్లై ఎలా ఉంటుందో హార్ట్కి కూడా బ్లడ్ సప్లై ఉంటుంది. ఆ బ్లడ్ సప్లై బ్లాక్ అవ్వడం వల్ల దానికి వచ్చే ఆ మజిల్ డ్యామేజ్ వల్ల వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటాం. సో ఆ మజిల్ డ్యామేజ్ అవుతుంది అన్నారు కదా, సో ఎందుకు అవుతుంది? వాట్ ఆర్ ద రీజన్స్? హార్ట్ మజిల్కి ఓన్లీ హార్ట్ మజిల్ ఫుడ్ వచ్చేసి ఆక్సిజన్. ఆక్సిజన్ దానికి కావాల్సినంత ఆక్సిజన్ అందలేదు అంటే అది డ్యామేజ్ జరుగుతుంది. సో కావాల్సిన ఆ బ్లడ్ సప్లై ఏదైతే ఉంటుందో వెజల్స్ నుంచి, దాని నుంచి వచ్చే రక్త సరఫరా తగ్గిపోయినప్పుడు దానికి ఆక్సిజన్ అందదు. సో ఆ మజిల్ దాని డిస్ట్రిబ్యూటరీ టెరిటరీ ఏదైతే ఉంటుందో అక్కడ డ్యామేజ్ జరుగుతుంది. సో దానివల్ల హార్ట్ స్ట్రోక్ అనేది, హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది. హార్ట్ పెయిన్ లాగా వచ్చి తర్వాత కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో మనం దీన్ని చెక్ చేసుకోవాలి, మన హార్ట్ రేట్ కరెక్ట్గా ఉంది అనడానికి. సో దానికి ఏమైనా ఫార్ములా ఉందా సార్? జనరల్గా అంటే హార్ట్ రేట్ అనేది మనకి 70 to 90 మధ్యన ఉంటే ఇట్స్ బెటర్. అట్లా ఇట్స్ నార్మల్ హార్ట్ రేట్ ఫర్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్? నో, ఇట్స్ ఓన్లీ ఫర్ ద అడల్ట్స్. చిన్నపిల్లల్లో 140 వరకు ఉంటుంది, 130 to 140. ఎవ్రీ 10 ఇయర్స్కి ఒక 10 తగ్గుతూ వస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే బై బర్త్ 140 ఉంటే ఒక 10 ఇయర్స్ అట్లా తగ్గుతూ, సారీ ఎవ్రీ ఇయర్ 10 తగ్గుతుంది, ఎవ్రీ ఇయర్ 10 తగ్గుతూ వస్తుంది. బై ద ఏజ్ ఆఫ్ 10-12 వచ్చిన తర్వాత దే విల్ బి ఈక్వలైజ్డ్ విత్ అందరితో ఈక్వల్ అయిపోతుంటారు అన్నమాట. ఐ మీన్ 72 వస్తుంది, దట్ ఈస్ ద నార్మల్ హార్ట్ రేట్. జనరలీ హార్ట్ అటాక్ అనే కానీ ప్యానిక్ అవుతూ ఉంటారు. సో మేజర్గా సిమ్టమ్స్ వచ్చేసి అందరు సఫర్ అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండ్ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ కూడా సిమిలారిటీగా ఉండడం వల్ల సో వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకోలేకపోతున్నారు. సో దీన్ని ఎలా సార్, అసలు జనరల్గా హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఏముంటాయి, ఈ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ని మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సిమ్టమ్స్ నుంచి ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము? మీకు హార్ట్ ప్రాబ్లం ఎలా వస్తుందో చెప్తాను. ఓకే, హార్ట్ పెయిన్ వచ్చేసి మనకి చెవు కింది భాగం నుండి నాభి వరకు ఎక్కడైనా పెయిన్ రావచ్చు. ఇది మొత్తం అంతా ఎక్కడైనా ఓవరాల్ బాడీ నాభి కింది నుంచి, నాభి దగ్గర నుంచి చెవు కింది వరకు ఎక్కడైనా రావచ్చు. పూర్వం నిన్నట్టు ఓన్లీ ఎడం దిక్కు నొప్పి వస్తే అది హార్ట్ అటాక్ అని మాత్రం కాదు. ఇప్పుడు ఓవరాల్గా ఎక్కడ వచ్చినా కానీ పెయిన్ అవ్వచ్చు. ఆ పెయిన్ సెంట్రల్లో రావచ్చు, రైట్ సైడ్ రావచ్చు, లెఫ్ట్ సైడ్ కూడా రావచ్చు. ఓకేనా? అండ్ లాగినట్టు ఉండడము, బరువు ఎక్కినట్టు ఉండడము, మంటలాగా కూడా వస్తుంది. ఇవన్నీ హార్ట్కి సంబంధించినవి. ఈ పెయిన్ మోర్ దాన్ 20 ఉండాలి, మోర్ దాన్ 20 ఉంటుంది. కొన్ని పెయిన్స్ ఉంటాయి ఓన్లీ జస్ట్ ఇట్లా టచ్ చేసి వెళ్ళిపోతుంది, పిన్ పాయింట్ లాగా అనిపిస్తుంది. పిన్ పాయింట్ వచ్చే పెయిన్స్ కొన్ని, అవి కార్డియాక్ పెయిన్స్ కావు, అవి మజిల్ పెయిన్స్. పిన్ పాయింట్గా వచ్చేవి లెస్ దాన్ 20 ఉండేవి, అవి మస్కులోస్కెలిటల్ పెయిన్స్. అండ్ బర్నింగ్ సెన్సేషన్తో తేపులు రావడము, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, పొట్ట ఉబ్బరం లాగా రావడము, వాళ్ళ మలబద్ధకం ఉండడం, ఇలాంటివన్నీ కొంచెం డైజెస్టివ్ సిస్టమ్కి రిలేటెడ్. బట్ ఇక్కడ ఏజ్ ఒకటి ఇంపార్టెంట్ కొంచెం, అంటే వాళ్ళకి ప్రీవియస్గా బీపీ కానీ, షుగర్ కానీ, వేరే లిపిడ్ డిస్లిపిడీమియా అంటాం, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉండడం, అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్. కంపల్సరీ ఈజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఈసీజీ అనేది మినిమం మ్యాండేటరీగా తీపించాలి. దాంట్లో తెలుస్తుంది ఈసీజీ తర్వాత 2D డ్రాప్ ఉన్నాయి అని 3 టెస్టులు ఉంటాయి. ఇంకొకటి, కార్డియాక్ పెయిన్లో మన మూమెంట్తోని సంబంధం ఉండదు. మూమెంట్ అంటే మనం కదిలినా కానీ, గాలి తీసుకున్నా కానీ నొప్పి ఇంక్రీజ్ అవుతుంది అని అంటే అది మజిల్ పెయిన్. అది ఆర్ లంగ్స్ ప్రాబ్లం ఏదన్నా ఉన్నా కానీ ఇన్స్పిరేషన్ వల్ల, మూమెంట్ వల్ల వస్తుంది. అది ఇలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఓన్లీ ద
పెయిన్ వచ్చేసి బాడీలో అంటే ఓన్లీ మనకి బ్యాక్ సైడ్ లో కూడా వస్తుంది, ఇవ్వడం ఎడమ చేతికి రావచ్చు, కుడి చేతికి రావచ్చు, రెండు భుజాలకి రావచ్చు, నడుస్తుంటే ఆయాసం వస్తుంది, విపరీతమైన చెమటలు వస్తాయి, కొంతమందికి ఓన్లీ గొంతు పట్టేసినట్టు థ్రోట్ చోకింగ్ అంట, అండ్ జా పెయిన్ అంటారు, నవ్వులుతూ ఉంటే అనిపిస్తుంది అని అంటారు కానీ అది జా పెయిన్ లాగా కూడా వస్తుంది కొంతమందికి. అండ్ ఇంకా ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి అబ్డామిన్ పెయిన్తో ప్రజెంట్ అవుతారు, వాళ్ళకి కంప్లీట్ అంటే అబ్డామిన్ పెయిన్ కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు, డయాబెటీస్లో వాళ్ళకి కంప్లీట్ న్యూరోపతి వల్ల పెయిన్ సెన్సేషన్ అనేది లాస్ అయిపోతుంది, పెయిన్ అనేది ఉండదు కొన్ని. సో వాళ్ళకి అందుకే డయాబెటిక్ ఫుట్ రావడము, అల్సర్ దెబ్బ తాకిన తగ్గపో, సో వాళ్ళకి పెయిన్ సెన్సేషన్ వెళ్ళిపోతుంది, సో వాళ్ళకి సైలెంట్ ఎంఐస్ వస్తుంటాయి అన్నట్టు. సో అది అందుకే వాళ్ళు రెగ్యులర్గా పీరియాడిక్ చెకప్ చేయించుకోవాలి, అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారి ఈసీజీ కానీ, అంటే పెయిన్ వస్తే డెఫినెట్ తెలిసిపోతుంది, బట్ వాళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటే వాళ్ళ డాక్టర్ గారికి ఐడియా ఉంటుంది ఎప్పుడు వస్తుంది ఏంటిది ప్రాబ్లం అనేది తెలుస్తుంది. ఓకే, సో వాళ్ళకైతే ఏ సింటమ్స్ ఉండవు, వాళ్ళు ఓన్లీ జస్ట్ ఆయాసంతో రావచ్చు, కొంచెం అబ్డామిన్ డిస్కంఫర్ట్ ఉందని కూడా రావచ్చు, గ్యాస్ ప్రాబ్లం అనుకుంటారు చాలా మంది, అదే అక్కడ మిస్డయాగ్నోస్ అవుతుంది. ఇక్కడ మనం ప్రాబ్లం ఏమవుతుందంటే హార్ట్ అటాక్ ఫస్ట్ 3 అవర్స్లో ట్రీట్ చేస్తున్నంతే వచ్చినంత రిజల్ట్ ఆఫ్టర్ 12 అవర్స్ తర్వాత రాదు, అంటే మజిల్ డెత్ అయిపోతుంది 12 అవర్స్ తర్వాత. సో అప్పుడు మనం ఏం చేసినా కానీ కొంచెం 50-50 ఛాన్సెస్ ఉంటాయి, అదే ఫస్ట్ 3 అవర్స్లో చేసిన ట్రీట్మెంట్కి మనకి 90-100% మనం వెనక్కి తీసుకురాగలుగుతాం పేషెంట్ని. అట్లీస్ట్ 12 అవర్స్ లోపైనా కానీ జరిగిన ట్రీట్మెంట్ అంటే స్టెంట్ వేసి స్టెంట్ వేయడం కానీ, ఆ ఇంజెక్షన్ కొంచెం ఫస్ట్ అవర్లో థ్రాంబోలైసిస్ అంటాం, ఆ ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళు కొంచెం రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మనకి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ముందు ఎన్ని, ఇప్పుడు ఈ సింటమ్స్ ఉన్నాయి కదా, ఎన్ని డేస్ ముందు నుంచి ఏమైనా వస్తాయా? ఇప్పుడు పీరియాడికల్గా 3 మంత్స్ 6 మంత్స్ నుంచి హ్యాండ్ లాగుతుంది అని చెప్తూ ఉంటారు, సో గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి వదిలేస్తారు, సో ఎన్ని మంత్స్ నుంచి ఎన్ని డేస్ నుంచి వస్తుంది అని? బేసికల్గా అన్ని డేస్ రాదు, హార్ట్ అటాక్ అనేది ఎటే వన్స్ వస్తుంది హార్ట్ అటాక్ అనేది. ఓకే, అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి, యాంజైనా అంటాము, హార్ట్ అటాక్ ఏసీఎస్ అటాక్ అంటారు, హార్ట్ అటాక్ మనం తీసుకున్న సడన్గా వచ్చేది ఏసీఎస్ సి. మీరు అన్నట్టు వాళ్ళకి క్రానిక్గా ఉండొచ్చు పెయిన్, దాన్ని యాంజైనా అంటారు, అంటే వాళ్ళు కొంచెం అన్నం తిన్న తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత పోస్ట్ ప్యాంట్రల్ యాంజైనా అంటాం, అన్నం తిన్న తర్వాత స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. నడుస్తూ ఉంటే కొంతమందికి ఆయాసం వస్తుంది, కొంతమందికి నొప్పి వస్తుంది, బట్ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంటుంది. అలాంటి వాళ్ళు డెఫినెట్గా వెళ్ళాలి, చెకప్ చేయించుకోవాలి. ఇంత టైం ఫ్రేమ్లో వస్తుంది అని ముందు మాత్రం మనం ప్రెడిక్ట్ చేయలేము అది, బట్ ప్రెడిక్ట్ చేయాలి అని అంటే మాత్రం వి గాట్ మనం ఆ టెస్ట్ చేయించుకోవాలి కంపల్సరీ. అంటే బేస్ లైన్ ఇప్పుడు 1 ఇయర్కి ఒకసారి చేయించుకున్నారనుకోండి ఈసీజీ కానీ 2D కో, అండ్ దాంట్లో ఏదైనా ఫాల్ట్ ఉంటే థ్రెడ్మిల్ టెస్ట్ అంటారు, లేదంటే సిటీపీఏ అంటే సిటీలీ యాంజియోగ్రఫీ, అంటే ఇట్స్ నాట్ ఇన్వేజివ్ ప్రాసెస్, అంటే లోపలికి వెళ్ళి హార్ట్ దాకా వెళ్ళి చూడండి, బయట నుంచి ఇంజెక్షన్తో డై ఇంజెక్ట్ చేసి చూస్తారు. సో దాంట్లో ఏంటంటే మనకి అనమలస్ ఏదైనా సిటీ యాంజియోలో ఏం తెలుస్తుంది అని అంటే, ఒకవేళ అనమలస్ ఒక ఆరిజిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాల్సిన ఆర్టరీస్ ఏదైతే ఉంటాయో అవి పైనుంచి ఇంత ఈ రక్తనాళం నుంచి స్టార్ట్ అవుతుంటాయి, అవి ఏమవుతుంది కాంట్రాక్షన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏదైనా బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అన్నప్పుడు సడన్గా కొలాప్స్ అయిపోతుంటారు, అట్లాంటప్పుడు అదే ఆ ఎక్కువ కాంట్రాక్షన్ వల్ల ఆ ఆర్టరీస్ అనామలస్ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో అవి కంప్రెస్ అయిపోవడం వల్ల వాళ్ళు సడన్గా డెత్ అయిపోతుంటారు. ఓకే, అంటే జనరల్గా జిమ్ చేసిన వాళ్ళు, స్పోర్ట్స్ చేసిన వాళ్ళు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. జిమ్ చేసిన వాళ్ళలో ఎక్సెస్గా ఎక్సర్సైజ్ చేస్తుంటారు, దే డోంట్ నో ఎంతవరకు చేయాలి ఎక్సర్సైజ్ అనేది, ప్రతి ఒక్కరికి ఒకటి పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ దాటి కూడా ఎక్సర్సైజ్ చేస్తే మన హార్ట్ రేట్ పెరిగితే డెఫినెట్గా దే విల్ కొలాప్స్, దాన్నే మనం వచ్చేసి టార్గెట్ హార్ట్ రేట్ అంటాము. ఎవ్రీ పర్సన్కి మన టార్గెట్ హార్ట్ రేట్ వచ్చేసి 220 మైనస్ అవర్ ఏజ్, 220 నుంచి మన ఏజ్, ఇఫ్ నా ఏజ్ వచ్చేసి 40, 220 మైనస్ 40 అంటే 180 ఈజ్ మై టార్గెట్ హార్ట్ రేట్, మై టోటల్ హార్ట్ రేట్. అది ఆ హార్ట్ రేట్ని నేను మించకూడదు. ఓకే, దాంట్లో 80% వరకు మాత్రమే మనం చేయాలి ఎక్సర్సైజ్, బిలో 80నే ఉండాలి. అంటే యాక్చువల్గా ఎక్సర్సైజ్ అనేది మన ఫ్యాట్ బర్నింగ్ జరిగేది ఓన్లీ 60-70% ఆఫ్ అవర్ టోటల్ హార్ట్ రేటే. ఓకేనా, అంటే 60-70% అంటే 180లో నేను ఓన్లీ జస్ట్ 130 వరకు నా హార్ట్ రేట్ రీచ్ అయితే నేను ఫ్యాట్ బర్నింగ్ చేసేసుకోవచ్చు, ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది. బట్ అది దాటి మనం 180 టచ్ అవుతున్నాము అని అంటే డెఫినెట్లీ వి విల్ కొలాప్స్ ఆన్ ద థ్రెడ్మిల్,
అది ఒకటి చూసుకొని చేసుకో. బిఫోర్ దట్ హార్ట్ గివ్స్ ఇండికేషన్ ఇండికేషన్ అయినా ఫోర్ హార్ట్ రేట్ పెరుగుతుంది అప్పుడు డెఫినెట్లీ ఆగిపోవాలి, అది మించి చేయకూడదు. ఇట్ లీడ్స్ టు అండ్ వీళ్ళు కొంచెం కెఫైన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ తీసుకుంటారు జిమ్ కి వెళ్ళే వాళ్ళు, ప్రోటీన్ స్టిమ్యులెంట్స్ ఇవన్నీ కొంచెం తీసుకోవడం వల్ల కూడా హార్ట్ రేట్స్ ఆల్రెడీ కొంచెం పెరిగి ఉంటాయి. సో ఇది ఇంకా ఎగ్జాగరేట్ చేస్తుంది వాళ్ళు రన్నింగ్ చేసేటప్పుడు. సో అందుకని ఆ టార్గెట్ హార్ట్ రేట్ అనేది చూసుకోవాలి. దీనికి మనం పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదు, మన వాచెస్ ఉన్నాయి, స్మార్ట్ వాచెస్ ఉన్నాయి, వి కెన్ మానిటర్ మెషిన్ మీద కూడా మనకి మన హార్ట్ రేట్ తెలుస్తూ ఉంటుంది. వన్స్ వీఆర్ క్రాసింగ్ అవర్ హార్ట్ రేట్ 70% దాటుతుంది అని అన్నప్పుడు మనం అక్కడికి ఆగిపోవడం బెటర్.